సీఎం జగన్ పై టీడీపీ విషపురాతలు రాస్తోందని వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని విమర్శించారు. వివేకానంద హత్య కేసుకు సంబంధించి జగనాసుర రక్త చరిత్ర అంటూ టీడీపీ నేతలు రిలీజ్ చేసిన పుస్తకంపై పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. జగనాసుర అనే పుస్తకంలో ఎక్కడా టీడీపీ పేరు కానీ చంద్రబాబు పేరు కానీ లేదు, అసత్యాలు విషపురాతలు కాబట్టి అందులో పేరు ప్రస్తావించలేదన్నారు. వివేక హత్య సమయంలో టీడీపీనే అధికారంలో ఉంది కదా, అప్పుడెందుకు విచారించలేదని పేర్ని నాని ప్రశ్నించారు. మాజీ స్పీకర్ కోడెల మరణంపైన ఓ పుస్తకం వేయండని పేర్ని నాని సలహా ఇచ్చారు. ఈ విషపు రాతలు అసత్యాలు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేయడం కోసం, బురద వేయడం కోసం విషం చిమ్మేదానికి ఈ తప్పుడు రాతలు విషపు రాతలు అనేది తేటతెల్లం అవుతుంది కదా. వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు, హత్య గావించినప్పుడు ప్రభుత్వం ఎవడది, ముఖ్యమంత్రి ఎవడు, ఏం చేశావు? ఇందులో ఈ తప్పుడు రాతలు రాసి విషం చిమ్మే బదులు నువ్వు ఎందుకు చేయలేకపోయావు? వివేకానంద రెడ్డి గారు అమ్మాయి చెప్పినటువంటి